హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి గోంగూర పచ్చడి చేసుకుందాం. నేను చేసినట్టు చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. గోంగూర కడిగి పెట్టి ఆరిపెట్టా. ఆరిపెట్టిన తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా ఎండ వరకు చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి గోంగూర చట్నీ చేసుకుందాం. మీకు కూడా నాకులాగా చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకుంటే గోంగూర చట్నీ అనేది చాలా బాగుంటుంది, మీరు కూడా ఎంజాయ్ చేసుకుని తినేయచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అనేది వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక పచ్చెనగపప్పు, మంచి జీలకర్ర, ధనియాలు, ఇప్పుడు వీటిని కలుపుకున్నా. ఇట్లా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు, ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి మీ కారానికి ఎక్కువ కారం తింటే ఎక్కువ ఎండుమిర్చి వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. మొత్తాన్ని కలుపుకుందాం. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎలా వచ్చిందన్నది కూడా కామెంట్స్ ద్వారా చెప్పండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారినాక ఉండనిద్దాం. ఇప్పుడు వచ్చేసి కొన్ని మెంతులు, గోరువెచ్చగా ఉన్నప్పుడు మెంతులు అనేది వేసుకొని గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి అది పక్కకు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గోంగూర కడిగి ఎండబెట్టుకున్నాం. గోంగూర అనేది వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్, వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ ప్రాసెస్లో చేయండి గోంగూర పచ్చడి అనేది, సూపర్ టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఎంజాయ్గా తినేయచ్చు. బాగా కలుపుకొని గోంగూర అంతా బాగా ఉడికించిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం ఉడికిపోయింది. ఇలా ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నూరుకున్నాం. ఇది అంతా చల్లారిపోయింది. నేనైతే రోల్లో నూరుకుంటున్నా. ఒప్పున్న వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం దీంట్లో వేసుకున్నాం. ఇది కొంచెం మొత్తం వేసుకున్నాక దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాం. ఆల్రెడీ గోంగూరలు వేసాం కాబట్టి దీంట్లో సరిపోని వేసుకోవాలి పచ్చడికి తగ్గట్టు. ఇప్పుడు నూరుకుందాం. చూసారా,
ఇలా కచ్చపచ్చగా తొక్కొని బాగా మెత్తగా గోంగూర అనేది వేసుకుందాం. గోంగూరను కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు గిన్నెలోకి అయితే వేసుకుందాం. అయిపోయింది, గిన్నెలోకి తీసుకుందాం. పచ్చడి అయితే అయిపోయింది, చూసారా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.